हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फर्स्ट टाइम ना वीडियो चूस प्लीज सब्सक्राइब एंड लाइक शेयर चेयंडी देवन गड़प दग्गर उन्नामु గుడి లోపల వెళ్ళి గుడిని మాత్రం చూపించగలను కానీ లోపల ఉండే దేవుని చూపించలేను ఎందుకంటే మనకు అనుమతి లేదన్నమాట అందువల్ల జస్ట్ మీకు గుడి సరౌండింగ్ మొత్తం చూపించగలను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇప్పుడు మనము నీటి కొలను దగ్గరికి వచ్చాము ఈ నీటి కొలనుకు ఒక ప్రత్యేకత ఉంది 1930 సంవత్సర మధ్యకాలంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ తెప్పోత్సవాలు చేసేవాళ్ళంట అంటే స్వామివారిని అలంకరించి పడవ పైన అలా తిప్పేవాళ్ళంట ఊరేగింపులాగా 1930 తర్వాత ఇక్కడ తెప్పోత్సవాలు చేయట్లేదంట పెద్దలు చెప్పారు ఇక్కడ చూసినట్లయితే మనకు తలనీనాలు సమర్పించే వాళ్ళు స్వామివారికి ఆ రేకులు కింద తలనీనాలు సమర్పిస్తారు మనకు మధ్యలో కనిపిస్తుంది కదా మండపం దానిని నిరయ మండపం అంటారంట ఆ మండపాన్ని నిరయ మండపం అంటారంట ఇక్కడ మనకు ఎర్రగా రేకులు కనిపిస్తున్నాయి కదా అక్కడ వచ్చేసి రథం ఉందన్నమాట ఆ రథం వచ్చేసి సప్తమి రోజున స్వామివారిని అలంకరించి ప్రత్యేకంగా రథోత్సవం చేస్తారు ఇక్కడ వచ్చేసి వేల మంది పాల్గొంటారు కులాలకు అతీతంగా వచ్చేసి మనకు ఇక్కడ రథాన్ని లాగుతారంట అది చాలా ప్రత్యేకత ఇంకా మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉండే అంగడి వాళ్ళని అడిగి తెలుసుకుందాము అవునులే మనకి ఇది ఎన్నేళ్ళ నుంచి చరిత్ర గుడి గుడి చరిత్ర ఎన్నేళ్ళు తెలియదా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ 12 ఏళ్ళ నుంచి ఉన్నారా మనకు తేరు ఎప్పుడు బాగా జరిగేది సంక్రాంతి పోయిన తర్వాత జరుగుతుందా సరేలేమ్మా అసలు కడప అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ పూర్వము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కృపాచార్యులు ప్రతిష్ఠించారనేది ప్రతిదీ అందువల్ల కృపాపురం అని కూడా పేరు ఉంది కృపాపురమే కాలక్రమేణ కడపగా మారింది తిరుమల రాసక్షేత్రం అయితే మనకు దేవుని కడప వచ్చి హనుమక్షేత్రంగా ఉంది తాళ్ళపాక అన్నమాచార్యుల వారు స్వామివారిని సేవించి కడపరాయుడుగా తన కీర్తనలో కీర్తించారనమాట వినాయక స్వామికి ఇక్కడ నిలువునామాలు ఉంటాయంట అది ఇక్కడ ప్రత్యేకత మనకు కడప దేవుని కడపగా ఎలా మారింది అనేది ఏంటంటే కృపాపురమే కాలక్రమేణ కడపగా మారింది అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి పేరు మీద 12 కీర్తనలు రాశాడు ఆ రాసిన కీర్తనలను సమర్పించేటప్పుడు అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి వారిని ఇలా అడిగాడంట స్వామి మీరు ఇక్కడే ఉండి నాలాంటి భక్తుల పూజలు మరిన్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునిగా ఇక్కడ వెలిశాడంట అందుకు మనకి ఈ వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల కడప దేవుని కడపగా మారింది దేవుని కడప తిరుమలకి తొలి గడపగా పేరుగాంచింది మనకి ఇక్కడ ప్రధాన ఆలయం తూర్పు వైపు ఉంటుంది శ్రీ విఘ్నేశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శించుకున్నాము నిలువునామాలు ఉన్నాయి చూడండి గణపతి స్వామికి ఆండాల అమ్మవారి సన్నిధి ఇది చూద్దాం లోపలికి వెళ్ళి ఇప్పుడు గర్భాలయం దగ్గరికి వెళ్దాము ఇక్కడ విశిష్టత ఏంటంటే వెంకటేశ్వర స్వామివారు బీబీ నాంచారమ్మతో కలిసి కొలువై ఉన్నారు ఉగాది నాడు ఇక్కడ ముస్లింస్ కూడా పూజలు చేస్తారంట బీబీ నాంచారమ్మ ఉంది కాబట్టి ప్రత్యేక పూజలు చేస్తారంట కులాలకు అతీతంగా ఉండటం అంటే ఇదే మనకు ఎందుకంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ కొలువై ఉన్నారు కదా ఇక్కడ అందుకు ఉగాది నాడు ముస్లింస్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు మండపం చూడండి పైభాగానంతా ఎంత బాగా చిక్కారో చిల్లలతో అరే ఈ బుడతడు చూడండి అసలు అటు ఇటు భలే తిరుగుతున్నాడు ఒకచోట కుదురుగా ఉండకోకుండా అలా విసురుతూనే ఉన్నాడు తెచ్చుకుంటాడు తీసుకుంటాడు విసిరేస్తాడు మళ్ళీ వెళ్తాడు ఒకచోట కుదురుగా ఉండకుండా ఉన్నాడు
ఇక్కడ చూడండి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ముడుపులు కట్టేందుకు ఇక్కడ పూజలు చేసి జమ్మి చెట్టు దగ్గర ముడుపులు కడతారన్నమాట ఇక్కడ చూడండి ఆలయ దర్శన వేళలు ప్రతిరోజు ఉన్నాయి కదా చూసారా ఇక్కడ మనకు మండపంలాగా ఉంది కదా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వచ్చి కాసేపు భక్తులు సేద తీరేందుకు ఇక్కడ కూర్చుంటారన్నమాట కాసేపు ఇలా ఉంది ముడుపులు కట్టేది ఈ చెట్టుకే జమ్మి చెట్టు అంటారు దీన్ని ఇప్పుడు మనం బావి ఉంది బావి దగ్గరికి వెళ్దాము బావిలో నీళ్ళు ఉన్నాయి లేదు చూద్దాం బావిని క్లోజ్ చేశారు ఎవరు దాంట్లోకి పడిపోకోకుండా ఉండేందుకు అరే నీళ్ళన్నీ ఉన్నాయి బాగా తాబేలు చూసారా తాబేలు వెళ్ళిపోయింది స్వామివారికి ఈ నీటితో అభిషేకాలు అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం టెంపుల్కు బ్యాక్ సైడ్ వచ్చాము చూడండి ఇలా మొత్తం క్యూ లైన్ వెళ్ళేందుకు అక్కడ సైడ్ ఉంది కదా అంతా షెడ్ కింద ఇలా క్యూ లైన్ వెళ్తారు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చాము టెంపుల్కి ఇలా ఉంది మొత్తం బ్యాక్ సైడ్ అంతా అమ్మవారి దగ్గరికి వచ్చాము ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు పూజలు చేసి వెళ్ళారు ఇక్కడ కూడా అమ్మవారికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఇదంతా ఉండేది ఇప్పుడు అసలు శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు కదా అప్పట్లో ఇంక ఇప్పుడు మనము శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చాము పూజలు చేస్తున్నారు మహిళలు పూజారయ్య శ్రీకృష్ణునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఇటు సైడ్కి వచ్చేసామన్నమాట ఇక్కడ మనకు స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించే విగ్రహాలు అవి ఉన్నాయి చూడండి విగ్రహాలు అంటే మనకు స్వామివారిని ఊరేగింపు చేసేందుకు నాగుపొడగా ఉన్న బొమ్మ ఉంది కదా వీటి మీద వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు చేస్తారన్నమాట చూడండి లోపల ఇలా ఉంది గుడి చుట్టుపక్కల ఇలాగ ఉంది ఇది మనకు మండపం అన్నమాట ఇదే చివరి భాగము నాకు తెలిసిన సమాచారం అంతా తెలియజేశాను ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి